రాష్ట్రవ్యాప్తంగా గుడివాడ క్యాసినో భాగవతం చర్చ జరుగుతూ ఉంది. గోవా సంస్కృతిని గుడివాడకు తీసుకొచ్చి కే కన్వెన్షను లేఅవుట్ ఆ కాంపౌండ్ వాల్ పరిధిలో సంక్రాంతి సంబరాల ముసుగులో పాంప్లెట్ల ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా బూతుల మంత్రి క్యాసినో మంత్రి కొడాల నాని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా దగ్గర దగ్గర 50,000 రూపాయలు పెట్టి కార్లు పెట్టి వ్యక్తులను తీసుకొచ్చి హోటళ్ళు బుక్ చేసి 10,000 నుంచి అక్కడ టికెట్లు పెట్టి కూడా 500 కోట్ల రూపాయల భాగవతం క్యాసినో ఇంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మంత్రి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. క్యాసినో జరిగిందని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా పెట్రోల్ పోసుకుంటా అన్నాడు. బూతుల మంత్రి సమాధానం చెప్పు, క్యాసినో గురించి జరిగిందని చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానన్నావు. ఆ రోజు అసహనంతో నువ్వు మాట్లాడిన బూతులు మాటలు పెద్దలు చెప్తారు బొంకు దాగదని. ఇవాడు అదే నీ మాటలే మీడియా సాక్షిగా, ఇవాళ నువ్వు తప్పించుకోలేవు, బోకరించలేవు, బూతులు మాట్లాడలేవు. స్వయంగా నువ్వు నిన్న చిన్న సన్మానం ఉందని మీ కార్యకర్తలు నాయకులు చెప్తా ఉంటే ఎవరికి దేనికి క్యాసినో పెట్టినందుక, క్యాసినో పెట్టినందుకు సన్మానమా? స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు, క్యాసినో పెట్టినందుకు సన్మానం చేస్తారా అని స్వయంగా నువ్వే మాట్లాడావు. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇంతకన్నా మంత్రే, ఒక క్యాబినెట్ మంత్రే క్యాసినో పెట్టినందుకు సన్మానం చేస్తున్నారా అని కార్యకర్తల్ని నాయకుల్ని అడిగింది మీడియా, రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు చూసింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇది క్యాసినో క్యాబినెట్ కాదా? క్యాసినో మంత్రి బూతుల మంత్రి కొడాల నానిని బర్తరఫ్ చేస్తారా? నైతిక బాధ్యత వహించి బూతుల మంత్రి క్యాసినో మంత్రి కొడాల నాని రాజీనామా చేస్తాడా? ఎవరిని బూతులు తిడతావు, ఎవరిని బోకరిస్తావు, ఎవరిని బెదిరిస్తావు? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. విత్తనాలు దొరుకుతున్నాయంట, రైతులను ఉద్ధరించాడంట, ఏముద్ధరించావయ్యా? ఈ 32 నెలల్లో ధాన్యం అమ్మించడం చేతయిందా? సివిల్ సప్లైస్ మినిస్టర్గా నీకేమన్నా బాధ్యత ఉందా? ఈరోజు కూడా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు అవ్వలేదు. ఈరోజు కూడా అమ్మిన ధాన్యానికి డబ్బులు రాలేదు. నీ కళ్యాణ మండపంలోనే కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు 8% చొప్పున కొంతమంది మిల్లర్లు దగ్గర దగ్గర 700 కోట్లలో 8% చొప్పున 56 కోట్లు డబ్బులు ఇస్తే ముఖ్యమంత్రికి తెలిసే చేస్తున్నా, ముఖ్యమంత్రికి చెప్పే చేస్తున్నా, ముఖ్యమంత్రికి చెప్పే తీసుకుంటున్నా అని తీసుకెళ్లిన కోట్లన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దగ్గర దగ్గర 100 కోట్లు సీజ్ చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా? బూతుల మంత్రి దీని మీద నోరు తెరిచాడా? ఇక్కడ రైతాంగానికి మిల్లర్లు ఏం చెప్తున్నారు? పైన కోట్లు కడుతున్నావు,
మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లా, ప్రభుత్వాన్ని అడగండి, ఎవడిని అడగాలి? నువ్వేం బూతులు తిడతా ఉన్నావు? అధికారులు ఏమో టెలికాన్ఫరెన్స్లో కథలు చెప్తా ఉన్నారు, మేము 1,000 టన్నులు కొన్నాం, 1,000 టన్నులు తీసుకున్నామని. నువ్వు చెప్పే మాటలే వాళ్ళు చెప్తా ఉన్నారు. గ్రామాల్లో పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. క్రిస్మస్ కళ కానీ, కొత్త సంవత్సరం కళ కానీ, గ్రామాల్లో సంక్రాంతి కళ కానీ, ఏ పేదవాడన్నా ఏ సామాన్యుడైనా కొత్త బట్టలు కొనుక్కున్న పరిస్థితి ఉందా? మీకు పండగలు వచ్చినాయి, మీకు జోతాలు నడిచినాయి, మీకు గుండాట చింతాడ లోన బయట క్యాసినోలు 500 కోట్లు చేతులు మారితే, 500 కోట్లు తాడేపల్లి రాజప్రసాదానికి డబ్బులు వస్తే ముఖ్యమంత్రి నోరు తెరవడా? ముఖ్యమంత్రి మాట్లాడ్డా? తోటకూర దొంగతనం చేసినప్పుడే దెబ్బలేస్తుంటే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేదా? క్యాసినో దాకా వచ్చేదా? మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గుడివాడ, అక్కడ ఎడ్ల పందాలని వెళ్ళాడు. 2వ సంవత్సరం పేకాట దొరికిపోయింది. ముఖ్యమంత్రి ఇంటి ముందే బూతుల మంత్రి మాట్లాడిన మాటలో మా వాళ్ళు పేకాట ఆడారు, దొరికింది, ఏం మిగుతారు, మళ్ళీ ఆడతాం, ఫైన్ వేస్తారు, వేసుకోండి, మళ్ళీ కడతాం, మళ్ళీ ఆడతాం. ఒక కేబినెట్ మంత్రి బాధ్యత గల ఒక కేబినెట్ మంత్రి ముఖ్యమంత్రి ఇంటి ముందు ఈ మాటలు మాట్లాడాడు 2వ సంవత్సరం. ఇప్పుడు 3వ సంవత్సరం ఎక్కడ తీసుకెళ్ళాడు? గోవా సంస్కృతి, గోవా క్యాసినోని గుడివాడ తీసుకొచ్చాడు. అక్కడ 50 క్యాసినోలు ఉన్నాయని చెబుతున్నాడు. ఎప్పుడు చూశాడు? 50 క్యాసినోలు 500 కోట్లు, 2,500 కోట్లు, 25,000 కోట్లు లెక్కలో ముఖ్యమంత్రి తెలిసే చేశానని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి వచ్చి ట్రయల్ వేసామని చెప్తున్నారు. ఇవాళ భారత భూభాగంలో భూమి మీద ఇంత పబ్లిక్గా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో క్యాసినో ఆడిచ్చిన ప్రభుత్వాలు కానీ, క్యాసినో నడిపిన భాగవతాలు కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? అరాచక శక్తులకు అధికారం వస్తే ఇవాళ ఎవరైతే బలహీనత ఉన్న వాళ్ళ దగ్గర 200 కోట్లు దోపిడీ చేయటం ఈ ప్రభుత్వానికి అవసరమా? ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు ఈ రాష్ట్ర ప్రజలకి? ఏం సమాధానం చెబుతాడు? ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు సమర్థిస్తున్నాడు? మమ్మల్ని బూతులు తిడుతున్నందుకు మీకు పైచాచికి ఆనందమా? మీ బలహీనతను అడ్డం పెట్టుకొని మమ్మల్ని, మా నాయకుడిని, మా పార్టీని బూతులతో తిడితే మీరు ఆనందపడే పైచాచిక ఆనందాన్ని మంత్రి కొడాలని బూతుల మంత్రి ప్రదర్శిస్తున్నాడా? ఏంటి, ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇంత నిస్సిగ్గుగా గుడివాడ డిఎస్పి ఆధ్వర్యంలో ఆడిస్తారా? దీని మీద నూజివీడి డిఎస్పి విచారం చేస్తాడా? ఆహా, ఏం పరిపాలన జగన్ రెడ్డి గారు! గుడివాడ డిఎస్పి ఆడిస్తాడు, నూజివీడి డిఎస్పి విచారం చేస్తాడు. ఇప్పుడు 3వ వారంలోకి వచ్చేంతవరకు దిక్కుమొక్కు లేదు. విచారణ ఏమైందో చెప్పే దమ్ము ధైర్యం కూడా పోలీస్ యంత్రాంగానికి లేదు. లోకల్ పోలీస్ అధికారులు మంత్రికి చెప్పారు, క్యాసినో ఆడుతున్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, 6-7 గంటల తర్వాత ఈయన ఫోన్ చేయటం కాదు, ముందే పోలీస్ అధికారులు చెప్పారు, నేను చూసుకుంటా, పైన చెప్పాను, మీకేం భయం లేదు అని క్యాసినో ఆడిచ్చిన మంత్రి కేబినెట్ సమావేశానికి బూతుల దాకా వచ్చాడు. జిల్లా పోలీస్ యంత్రాంగం పై అధికారులు చెప్పారు డిఐజీకి, డీజీపీ ఆఫీస్కి,
అక్కడ కూడా మౌనమే సమాధానం అయింది. డిఐజీ ఇంకా గుడివాడ వచ్చి సమర్థిస్తూ ఉన్నాడు. నిజనిర్ధారణే కమిటీ మీదే కుట్ర కోణం అని మా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఏం చెప్తారు వాళ్ళు? డీజీపీ ఏం సమాధానం చెప్తారు? ఇన్ని వందల కోట్లు క్యాసినో వ్యాపారం జరిగితే గుడివాడ నుంచి వచ్చిన ఫ్లైట్ టికెట్లో వచ్చిన వాళ్ళ వివరాలన్నీ కూడా మా రామయ్య గారు చెప్తే ఆయన బూతులు తిడతారు. ఫోర్ 20 చంద్రబాబు ఆ తర్వాత సైకిల్ గుర్తు కోసం ఎటువంటి లుచ్చా పనులు చేశాడు, ఎటువంటి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ సైకిల్ గుర్తు తెచ్చుకున్నాడో మనందరం కూడా చూసాం. ఈ రోజు రాజకీయంగా పతనం అయిపోయి, రాజకీయంగా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేక భార్యని కట్టుకున్నటువంటి భార్యని ఎక్కడో ఎవరో అన్నటువంటి నాలుగు మాటల్ని నెల రోజులకి అసెంబ్లీలో అన్నారని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి సిగ్గు లేకుండా ఆవిడ అల్లరల్లర చేసి భార్యని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. రాజకీయ అవసరాల కోసం మహిళలనైనా అడ్డం పెట్టుకుంటాడు, మామగారికి వెన్నుపోటు పోస్తాడు, బామర్దుల్ని చౌటలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు అని చెప్పి అతను డబ్బా మీడియా పెట్టి వాళ్ళందరినీ అల్లరి చేయించుతాడు. ఎవరినైనా కూడా నిస్సిగ్గుగా రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం ప్రాకులు ఆడేటువంటి నీచాతి నీచుడు 420 గారు చంద్రబాబు నాయుడు. ఇటువంటి 420 ముఖ్యమంత్రిగా ఉండక హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్ పెట్టి జ్యోతశాలను నడిపినటువంటి జ్యోతశాలల్లో కూడా డబ్బులు తీసుకున్నటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి నీచుడు ఈరోజు చెప్తాడు నా కే కన్వెన్షన్ లో కొడాలి నాని సంబంధించినటువంటి కే కన్వెన్షన్ లో క్యాసినో పెట్టారు, మహిళలు తీసుకొచ్చి డ్యాన్సులు వేశారు, వాళ్లతో వ్యభిచారం చేయించాడని చెప్పి నా మీద 420 గాళ్లతో ఆరోపణలు చేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడిని నేను ఛాలెంజ్ చేస్తే నా కన్వెన్షన్ లో జరగలేదు, నా 2 ఎకరాలన్నర ప్రాంగణంలో జరగలేదు, జరిగిందని నువ్వు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సస్తానని చెప్తే పెట్రోల్ క్యాన్లు పెట్టి దాన్ని ఒక కామెడీగా మార్చి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. నువ్వు సస్తావా అంటే ఈ రోజు కే కన్వెన్షన్ తీశారు, కే కన్వెన్షన్ సమీపం అని చెప్పి తీశారు, గుడివాడ 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 అని చెబుతున్నారు. నేను హాస్పిటల్లో ఉన్నాను 6వ తారీఖు నుంచి, నాకు కరోనా వచ్చి నాకు ఆరోగ్యం బాగోక అక్కడ నాకు వచ్చిన వెంబడి ఇన్ఫర్మేషన్ డిఎస్పీని పంపి ఆపమని చెప్పాను, మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయొద్దని చెప్పాను అని చెప్పి నేను చెప్తాంటే నేను మహిళలతో వ్యభిచారం చేయించానని చెప్పేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు బతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అతను చంద్రగిరిలో ఎమ్మెల్యే అయినప్పుడు అతను నడిపినటువంటి జ్యోతశాలలో వైశ్యశాలని నేను నిరూపిస్తా. ఈరోజు చంద్రబాబు నాయుడు 420 గాడు. ఈరోజు విజయవాడలో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు, వరలరామయ్య సిఐ గానో ఎస్ఐ గానో ఉండక గుడివాడలో నన్ను కొట్టాడంట, నేను ఆయిల్ దొంగతనం చేశానంట. వరలరామయ్య సిఐ గానో ఎస్ఐ గానో గుడివాడలో పనిచేసేటప్పుడు నేను 9th 10th క్లాస్ చదువుతున్నా, 70, 87, 88. నేను 87, 88 10th క్లాస్, నేను 10th క్లాస్ చదువుతున్నాను 9th 10th, మాకు సిఐగా ఎస్ఐగా పనిచేసినప్పుడు. అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి 14 పైనల్ కుర్రాన్ని, వీడు బాల పిల్లల్ని వీడు వరలరామ ఎరకొట్టేశాడంట ఈ 420 గారు చదువుతాడు. సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాడు. నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చెబుతున్నాను. నాకు కే కన్వెన్షన్ 2010లో కట్టాను నేను. తెలుగుదేశం పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా, నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా 2010లో నేను కే కన్వెన్షన్ కట్టాను. కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట. వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీపరుడు, నీతివంతుడు, డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు. 91లో నేనేదో లక్షల లక్షలు అద్దె కట్టానని చెబుతున్నాడు.
అవును నువ్వు లక్ష లక్ష అద్దె కట్టుంటావు, కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 91లో హెరిటేజ్ గోల్డ్ లేదు, ఆడి ప్లాట్ఫామ్ గాడే, ఆడి 420 గాడే. అవినీతి దెబ్బతో ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాను కోట్లు దండుకొని ఈ జ్యోతశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నీచాతి నీచమైన 420 గాడి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు త్వరలోనే బడిత పూజ ఉంది. నువ్వు హింసించినటువంటి మహిళలు ఇప్పుడే ఒక్కొక్కళ్ళ ముందుకు వస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చరిత్ర ఏంటో, నువ్వేంటో 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి నువ్వు ఎంతమంది మహిళలు వేధించావో, విజయవాడలో వాళ్ళందరూ కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు, అవన్నీ కూడా కంప్లైంట్లు కట్టించి నీ బతుకేంటో నువ్వేంటో నీకు బడిత పూజ తప్పదు. నువ్వు ఒక 420 దగ్గర పనిచేసేటువంటి 420 మీ అందరూ కలిసి, నేను హాస్పిటల్లో ఉంటే మీ 420 ఛానల్స్ లో మీ 420 పార్టీలు అన్ని కలిపి కొడాల నాని కేసును పెట్టాడు, మహిళను తీసుకొచ్చాడు గోవా నుంచి, డ్యాన్స్ లేచాడు, వ్యభిచారం చేశాడని చెప్పేటువంటి మీ పార్టీ వ్యభిచార పార్టీ. మీ 420 ప్రచారం చేసేటువంటి వాళ్లే 420 గాళ్ళు తప్పించి నేను కాదు. నోరు అదుపులో పెట్టుకోండి, ఏదో బెదిరిస్తున్నావు, చంద్రబాబు గారిని తిడితే నేను వచ్చి తిడతానని గంట గంటకే పెట్టుకున్నాం. నీ చంద్రబాబు గారి బతుకేంటో, వాడెంత వెదవో, వాడెంత సన్నాసో, వాడెంత 420 గాడో గంట గంటకే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి సిద్ధం, ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రండి నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడినటువంటి గంటకే చంద్రబాబు గారు ఎంత నీచుడాడు, ఎంత 420 వెదవో నేను ప్రజల ముందు పెట్టి ఎన్టీ రామారావు చనిపోయినటువంటి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి క్యాసెట్లు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకునే ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టకపోతే నా పేరు కొడాల నాని కాదు, దమ్ము ఉంటే రెండు ఎంతమంది వస్తారో నేను సిద్ధంగా ఉన్నా. నాకేమవసరం ఆయన టచ్ చేయాల్సిన అవసరం చంద్రబాబుని? చంద్రబాబు భిక్ష తోటే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు పదవిచ్చుతో అన్ని మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు నా భిక్షతో పలానా వాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి 10 మందికి భిక్ష పెట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. లేదు, కేసీఆర్ నా వల్లనే ఆయన ఒక పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి అనేక మంది అనామకులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎంపీ సీట్లు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టాడంటే అర్థం ఉండదు. చంద్రబాబు నాయుడు ఒక పిచ్చగాడు, తెలుగుదేశం పార్టీ ఎవడది, ఖర్జూర నాయుడు పెట్టాడా చంద్రబాబు నాయుడు బాబుదా? తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాను సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇతనే ఒక బిచ్చగాడు, కాళ్లు పట్టుకుని అడుక్కు తినేవాళ్ళకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు. మేము తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మా తండ్రులు గాంచి మేము సింపథైజర్లు. మా ప్రాంతంలో పుట్టినటువంటి ఎన్టీ రామారావు ఆయన పిల్లలతో కలిసి నేను ట్రావెల్ చేశాను. ఆడు నాకు భిక్ష పెట్టేదంటే ఆడే పెద్ద బిచ్చగాడు, ఆడే 420 గాడు, ఆడే చీటరు, ఆడు నాకు భిక్ష పెట్టేదేంటి?